ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వాళ్ళకి రవి గురువుల యొక్క సంచారం వల్ల ఏ విధంగా జరగబోతుంది? ముఖ్యంగా మకరం, కుంభం, మీనం, మేషం అంటే చతుర్థ స్థానంలో రవి, చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే రవి ఏప్రిల్ 14వ తారీఖున మేషరాశిలోకి వెళ్ళటం, గురువు కూడా ఏప్రిల్ 22వ తారీఖున మేషరాశిలోకి వెళ్ళటం వల్ల సన్ అండ్ జూపిటర్ ప్లానెట్స్ రెండూ కూడా బోత్ ప్లానెట్స్ కన్జంక్షన్ అవుతాయి. ఈ బోత్ ప్లానెట్స్ ఎప్పుడు కూడా కన్జంక్షన్ కావటం రవి వృత్తిపరంగా ఉండే, ప్రొఫెషనల్ పరంగా రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ సన్, ఫైనాన్షియల్ ఇన్కమ్ గ్రోత్ చేసేది, అలానే భాగ్య కారకుడు, భాగ్యాధిపతి, లాభాధిపతి, కుటుంబాధిపతి, అలానే పంచమాధిపతి, ధనకారకుడు గురువు. హెల్త్ పరంగా ఇష్యూస్ రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ కూడా రవి. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో రవి వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ఎందుకంటే దాన్ని సుఖస్థానం అంటాం, వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి. అలా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో వాహనాలు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేయటంతో పాటు కొన్ని వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం, అలా ప్రతి విషయంలో కూడా కొంత క్లారిటీగా ఉండి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంటుంది కానీ, బట్ ఖర్చు అనేది దాన్ని ఆపలేం, ఖర్చు అవుతుంది. అంటే 50% మంచి విషయాలకి, 50% వృధా ఖర్చులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వృధా ఖర్చులను ఆపుకోండి. ఏదైనా సరే లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవటాలు కానీ, ట్రాన్స్ఫర్ చేయటం కానీ, అలాంటి విషయాల్లో మీరు కొద్దిగా శ్రద్ధ వహించి మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేయటం, ముందుకు వెళ్ళటం అనేది చేసుకోండి. లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ ఇష్యూ అవుతూ ఉంటాయి. అలానే తల్లి యొక్క ఆరోగ్యంతో పాటు తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్త ఉండండి. అయితే ఇక్కడ భార్యాభర్తల మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే డిస్ప్యూట్స్, అంటే అంత సంతోషకరంగా లేనట్టుగా ఉంటుంది. అది ఇప్పుడు ఈ 24 రోజులు ఏప్రిల్ 22 నుంచి 24 డేస్. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి, కేర్గా ఉండండి. ఏదైతే ప్రాబ్లమ్స్ అనేవి కొని తెచ్చుకోవద్దండి. ప్రాబ్లమాటిక్స్ ఎప్పుడు కూడా తెచ్చుకొని ముందుకు వెళ్ళకూడదు. ఇలాంటి విషయాలని మీరు కొంత కేర్గా ఉండండి. బిజినెస్ పరంగా చేసే వ్యక్తులు కూడా అతి ఎక్కువ పెట్టుబడులు పెట్టొద్దండి. లిమిటెడ్గా వ్యాపారం చేయండి. ఆ వ్యాపారం కూడా ఎలా ఉండాలంటే, వ్యాపారం తీసేస్తే కూడా ఆ సామాన్లన్నీ కూడా అమ్ముకునేటట్టు ఉండాలి. ఉదాహరణకి కిరాణా షాప్ పెట్టారు, కిరాణా షాప్ పెట్టిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత లాస్ అయిన తీయాలనుకో, ఆ కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, సోప్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళకి మనకి ఇచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల అలాంటి వ్యాపారాన్ని చేయండి. అతి ఎక్కువ పెట్టుబడి పెట్టి అనవసరంగా డిస్టర్బెన్స్ చేసి మానసికంగా సైకలాజికల్ ఇష్యూస్ గురి కావద్దండి. పార్ట్నర్స్ని ఎవరిని కూడా కలుపుకోకుండా ఉన్న వ్యాపారాన్ని శ్రద్ధగా చేసుకోవటం అనేది చాలా మంచిది. అలానే ఎవరిని నమ్మొద్దండి. నమ్మటం వల్ల కూడా మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి వాళ్ళని కూడా నమ్మటం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు అధిక శ్రద్ధతోటి ముందుకు వెళ్ళాలి. అధిక శ్రద్ధ చేయని మటుకు ఫెయిల్యూర్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అధిక శ్రద్ధతోటి చదవండి, బాగుపడే అవకాశం ఉంటుంది. స్త్రీలకు వస్తే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తారు. అలానే వ్యవసాయం చేస్తున్న వ్యక్తులందరూ కూడా మామిడి చెట్ల వ్యాపారం కానీ, ద్రాక్ష కానీ, కూరగాయలు కానీ, రైస్ బిజినెస్ కానీ, కొన్ని వ్యాపారస్తులకి మధ్యరకమైన ఫలితం అనేది వస్తుంది. అంటే మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు, మధ్యరకమైన ఫలితాలు ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి పెట్టుబడి దేనిలో కూడా అతిగా పెట్టకుండా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళండి. అప్పుడే మన లైఫ్ అనేది మారిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి దాన్ని కూడా కూలంకషంగా ఆలోచన చేయండి, ఒక క్లారిటీ తీసుకోండి, ముందుకు వెళ్ళండి. మొండిగా, మొరటుగా ఎవడు ఏం చెప్పినా కూడా విని ముందుకు వెళ్ళొద్దండి. అయితే సహజంగా మకర రాశి వాళ్ళకి ఏంటంటే, తల్లి తరఫున ఉండే బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి ఆలోచన చేసేవాళ్ళు అటువైపు వాళ్ళే ఉంటారు తండ్రి తరఫున కంటే కూడా. మకర రాశి వాళ్ళు అంటే మేనమామలు ఉండొచ్చు,
అలానే తల్లి తరఫున చెల్లెళ్ళు ఉండొచ్చు, మేనమామ కొడుకులు ఉండొచ్చు. అందరూ కూడా వాళ్ళు ఈ రాశి వాళ్ళని పుట్టింటి వాళ్ళు ఎప్పుడూ కూడా బాగుంటారని ఆలోచన చేస్తారు. అందువల్ల మకర రాశి వాళ్ళు వాళ్ళ యొక్క పుట్టింటి వాళ్ళతోటి తల్లి తరఫున బంధువులు ఎప్పుడైనా సరే ఆ తల్లిదండ్రుల తరఫున ఆ బంధువుల ఆదరణకి ఆదరించండి, మీద ఆదరణ పొందండి. వాళ్ళ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. వాళ్ళ ద్వారా ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంది, డెఫినెట్లీ ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ దూరం చేసుకోవద్దండి. అదొకటి. ముఖ్యంగా ప్రతి ఆలోచనలో కూడా మానసికంగా ఆలోచన చేయొద్దండి. సైకలాజికల్ ఇష్యూస్ ఏర్పడుతుంటాయి వీళ్ళకి. ఉద్యోగపరంగా ఎలా ఉంటుందంటే తోటి కొలీగ్స్ ద్వారా చిన్న చిన్న డిస్ప్యూట్స్ అయినా ఇంక్రిమెంట్లు బాగా వస్తాయి. ఉద్యోగపరంగా ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలకు వచ్చేటప్పటికల్లా నేను చెప్పినట్టుగా పుట్టింటి వాళ్ళ యొక్క ప్రోత్సాహం, వాళ్ళని గౌరవించడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనటం, బంగారు ఆభరణాలు, అలానే స్థలాలు కొనుగోలు చేయటం, పెద్ద పెద్ద కంపెనీల్లో చేరే అవకాశాలు, మెడికల్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది, ఫార్మసీ కంపెనీ వాళ్ళకు కూడా బాగానే లావాదేవీలు చేస్తారు. అంటే డబ్బు లావాదేవీలు జరిపించడంలో కేర్గా ఉండాలి. అంటే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆ అటు మిశ్రమ ఫలితాల్లో కూడా హై లెవెల్లో ఉండరు, లో లెవెల్లో ఉండరు, మిడిల్గా ఉంటారు. మానసికంగా ఎప్పుడూ కూడా విల్ పవర్తో ఉండండి. ముందుకు వెళ్ళటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే వ్యాపారం చేస్తున్న వ్యక్తులు జాయింట్ వ్యాపారాలు కాకుండా సింగిల్ వ్యాపారాలు చేయటం వల్లనే మీకు వాళ్ళతో గొడవలు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి, లేకపోతే గొడవలు పడే సందర్భాలు ఎక్కువ ఏర్పడుతుంటాయి. ఇలాంటి విషయాల్లో మనం ఎంతవరకు కేర్ తీసుకుంటున్నాం, జాయింట్ వ్యాపారం కలిసి వస్తుందా, జ్యోతిష శాస్త్రరీత్యా మనకు ఆ వ్యాపారం కలిసి వస్తుందారా లేదా అనేది కూడా మీరు చూసుకోండి. చూసుకోకుండా మొండిగా వెళ్ళి ఏదో వ్యాపారం చేద్దాం ఉందాం ఆ వ్యాపారంలో మనం సక్సెస్ అవుతామనే పాయింట్ వెళ్ళొద్దండి. మీరు ఏ వ్యాపారం అయితే మనకు కలిసి వస్తుందో ఆ వ్యాపారంలోనే మనం ముందుకు వెళ్ళి స్టార్డమ్ సంపాదించాలి, అప్పుడే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ప్రత్యేకంగా లలితా సహస్రనామం పారాయణం చేయండి. ఏదన్నా ద్వాదశ జ్యోతిర్లింగాన్ని ఆ 24 రోజుల్లో దర్శనం చేయండి. అలానే మీరు గోధుమలు దానం చేయండి. అలానే సన్ స్టోన్ శివలింగం ఉంటుంది, ఆ సన్ స్టోన్ శివలింగానికి అభిషేకం చేయండి. దాన్ని సూర్యపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అంటారు. ఆ సూర్యపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయటం వల్ల మీకు అన్ని గొప్ప మార్పులు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు మటుకు బహుజాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళండి. సర్వే జనా సుఖినో భవంతు.